ఈ విధమైన ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే సభ్యులం మేము ఏం చేసాం అధ్యక్ష స్పీకర్ సార్ స్పీకర్ సార్ శ్రీధరన్న ఓ శ్రీధరన్న అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ అధ్యక్ష ఒక్క రిక్వెస్ట్ శ్రీధర్ బాబు గారు గౌరవనీయులు వారు కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నారు వాళ్ళ పార్టీకి ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ ఉంటుంది ఆ శాఖకు అధ్యక్షుడు ఉంటాడు అధ్యక్ష వాళ్ళ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాహాటంగా తెలంగాణలోని రైతాంగానికి ఇక్కడ ఉండే చిన్న సన్నకారు రైతులకు మూడు ఎకరాల కంటే ఎక్కువ పొలం లేని రైతులకు మూడు గంటలు చాలు మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు గంటల కరెంట్ ఇచ్చి ఆరు రోజు సావగొట్టినాం మళ్ళా దెబ్బన అవకాశం ఇస్తాం మళ్ళీ మూడు గంటలే ఇస్తాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని నిర్ద్వందంగా కుండబద్దలు కొట్టినట్టు కెమెరాల ముందు చెప్పిండు అధ్యక్ష ఇవాళ శ్రీధర్ బాబు గారు మాకు శుద్ధులు చెప్పే ముందు మాకు నీతులు చెప్పే ముందు వాళ్ళ పార్టీ యొక్క విధానం ఏంది మేము మూడు గంటల కరెంటే ఇస్తాము రైతులను గతంలో సావగొట్టినట్టే మళ్ళీ సావగొడతాం ఎరువుల కోసం విత్తనాల కోసం ఇబ్బంది పెడతాం మళ్ళీ ఎప్పటి మాదిరిగానే శరామామూలుగానే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అన్ని రకాలుగా రైతులను పీడించుకొని రాబందులాగా పిక్క తింటమే మా విధానం అని చెప్తాడా ధరని రద్దు చేస్తాం మళ్ళీ దళారుల ప్రభుత్వం తెస్తాం ఎప్పటికప్పుడు రైతులను గతంలో పిక్క తిన్నట్టే తింటామని చెప్తాడా వాళ్ళ అధ్యక్షుని మాటలను ఓన్ చేసుకుంటారా లేదా మా అధ్యక్షుడు చెప్పింది తప్పు అని రైతాంగానికి క్షమాపణ చెప్పి వస్తారా శ్రీధర్ బాబు గారు చెప్పాలని మాట్లాడుతుంది ఒక వ్యక్తిగా మాట్లాడడం లేదు ఒక పార్టీ ప్రతినిధిగా మీరు శాసనసభలో మాట్లాడుతున్నారు మీ పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట మూడు గంటలు చాలు మూడు ఎకరాలు ఉన్న రైతులకు మూడు గంటలు చాలు అని చెప్పిన మాట ఏదైతుందో అప్పుడు ఒక పెద్ద ఆయన వ్యవసాయం దండుగా అన్నాడు సార్ ఈయనేమో ఉచిత కరెంట్ దండుగా అంటున్నాడు వీళ్ళ పార్టీ అధ్యక్షుడు ప్రజలు అర్థం చేసుకోవాలి రైతులు వినాలి దయచేసి పార్టీ యొక్క డొల్లతనాన్ని వీళ్ళ విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి శ్రీధర్ బాబు గారు కూడా సంజయ్ ఇయ్యాలి వాళ్ళ పార్టీ తరపున మాట్లాడుతున్నప్పుడు మీ పార్టీ మూడు గంటలన్న మాట ఉపసంహరించుకోండి తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు వాళ్ళ క్షమాపణ చెప్పండి ఖచ్చితంగా క్షమాపణ చెప్పి వారు మాట్లాడాలని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష శాసనసభాపతి గారు సమయం ఇవ్వమని దానిపైన చర్చ పెట్టమనండి ఆ చర్చలో మేమందరం భాగస్వాములవుతాం ప్రతి ప్రశ్నకి తప్పకుండా జవాబు చెప్తాం ఈరోజు వరదలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు ప్రభుత్వం తరంగా సమాధానం లేనప్పుడు లేని అంశాన్ని ముందలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు వరదల పరంగా నిజంగానే పరిష్కార మార్గం లేదు దీనిపైన చర్చ అంటే దానిపైనే చర్చ తీసుకుందాం కరెంటుకు సంబంధించిన అంశం చర్చ రానియండి లెజిస్లేటివ్ మంత్రి గారు మేము కూడా ప్రతిపాదన చేస్తా ఉన్నాం అధ్యక్ష డెఫినెట్లీ కరెంటు పైన చర్చ తీసుకునే పెట్టండి కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏ విధమైన నిర్ణయాలు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు తీసుకున్నామో రాబోయే కాలంలో ఏ విధమైన నిర్ణయాలు చేయబోతామో కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం చెప్పడం కూడా జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం అధ్యక్ష.